హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో ట్రావెలింగ్ వీడియోని వీడియోనైతే మీ అందరికీ షేర్ చేస్తున్నాను అనమాట వీడియో అనేది ఎవ్వరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓ ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా మన గుంటూరు నుంచి అయితే స్టార్ట్ అయ్యానండి నేను వచ్చేసి ఇప్పుడు బేగంపేట అయితే వెళ్తున్నామంట ఒక చిన్న ఫంక్షన్ అయితే ఉంది ఆ ఫంక్షన్కి అటెండ్ అవుదామని వెళ్తున్నాను ఇక్కడ మన రైల్వే స్టేషన్కి అయితే వచ్చి ఇక్కడ ఎన్నో ప్లాట్ఫామ్ మీద మన ట్రైన్ ఆగిద్ది అనేది ఇక్కడ చెక్ చేసుకొని లోపలికి అయితే వెళ్ళి ట్రైన్ అయితే ఎక్కేసామండి మొత్తానికి ఇక్కడ మనం గుంటూరు నుంచి స్టార్ట్ అయ్యాము కదండి బేగంపేట వెళ్ళాలంటే ఇక్కడ మనకి ఎటు నుంచి వెళ్తుంది ఈ ట్రైన్ అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేశాను నేనైతే ఇది అరెండల్పేట బ్రిడ్జ్ అయితే కనిపిస్తుందండి ఏ బ్రిడ్జ్ మీదుగా వెళ్ళాము కానీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కల్లా స్టార్ట్ అయ్యామండి ఇంటి దగ్గర నుంచి సిక్స్కి అయితే ట్రైన్ అయితే వచ్చింది సిక్స్ కల్లా ట్రైన్ ఎక్కేసాము మేము ఆల్రెడీ ట్రైన్లోనే ఉన్నాము ఇప్పుడు బయట వ్యూ ఎలా ఉంది అని ఒక చిన్న వీడియో తీద్దామని చెప్పి స్టార్ట్ చేశానండి కానీ ఈ వీడియో మొత్తం అయితే ట్రావెలింగ్లోనే ఉంటామన్నమాట కానీ మొత్తానికి బయట వ్యూ ఆస్వాదిస్తూ వెళ్తాం చాలా ఇంట్రెస్ట్ అనమాట అండ్ అంతేకాకుండా బయట మంచు ఎంత చక్కగా కురుస్తుందంటే అంత చక్కగా కురుస్తుంది కానీ ఏంటి మంచు అన్నారు మంచు లేదనుకుంటున్నారా ఇప్పుడు రై సత్తెనపల్లి స్టేషన్ అయితే వచ్చింది కదండి సత్తెనపల్లి దాటిన దగ్గర నుంచి అయితే ఎంత మంచు కురుస్తుందో చూడండి ఒక్కసారి ఈ విధంగా అసలు చెట్లు కూడా కనిపించట్లేదు వ్యూ కూడా కనిపించట్లేదు అనమాట అంత చక్కగా మంచి అయితే కురుస్తుంది మాకైతే ట్రైన్లోకి వాటర్ కూడా పడుతున్నాయి అనమాట ఒక సైడ్ వచ్చేసి వాటర్ డ్రాప్స్ అయితే వస్తూ ఉన్నాయి అసలు పొలాలు చుట్టూ తా మంచి ఎంత కమ్మేసిందో చూడండి సిక్స్కి అయితే ట్రైన్ స్టార్ట్ అయింది కదండీ సిక్స్కి స్టార్ట్ అయ్యి సత్తెనపల్లి వచ్చేంతవరకు మంచు అంతగా కనిపించలేదనమాట సత్తెనపల్లి దాటిన దగ్గర నుంచి మంచు అయితే ఎంత ఎక్కువగా మంచు కురుస్తుందో చూసారు కదండీ అండ్ అలాగే బయట వ్యూని ఎంజాయ్ చేస్తూ అండ్ అలాగే మళ్ళీ ఒకసారి మా తరుణ్తో అండ్ అలాగే శివాతో కూడా ఒక్కసారి వీడియో దిగుదామని చెప్పేసి తీశాను అండ్ అంతేకాకుండా మా తరుణ్ అయితే విండో సీట్ దగ్గర నుంచి అయితే లెగవ్నని మొత్తానికి గొడవ చేశాడు కానీ ఒకటి రెండు స్టేషన్స్ అయితే దాటాయి దాటాక ఇక్కడ మాకు ఇంకొక ట్రైన్ ఆపోజిట్ వేలో కనిపిస్తుంది కదండి ఆపోజిట్ వేలో కనిపిస్తుంది ఇక్కడ మాకు ట్రైన్ అయితే ఆపేశారు కొంచెం సేపు ఎందుకు అనుకున్నారా అది వందే భారత్ ఎక్స్ప్రెస్ అంట ఆ వందే భారత్ ఎక్స్ప్రెస్ వెళ్ళడానికి అయితే మాకు ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వరకు అట్లాగా ట్రైన్ అయితే ఆపేశారు ఆ ట్రైన్ వెళ్ళాక మళ్ళీ మా ట్రైన్ అయితే మూవ్ అయిందనమాట కానీ ఇప్పుడు మీకు అక్కడ ఆగి ఉంది కదండి ఆ ట్రైన్ ఈ ట్రైన్ ఇక్కడ ఆపేసి ఆ తర్వాత ట్రైన్ అయితే స్టార్ట్ అయిందనమాట ఆ స్టార్ట్ అయినప్పుడు ఎంత స్లోగా అయితే వెళ్తుందో చూడండి అండ్ అలాగే వన్ ఆర్ టూ సెకండ్స్కి ఎంత ఫాస్ట్గా అయితే ట్రైన్ మూవ్ అయిందో అది కూడా చూసేయండి ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్గా వెళ్తుంది వందే భారత్ ఎక్స్ప్రెస్ డైరెక్ట్గా అయితే నేను ఇదేనండి వందే భారత్ ఎక్స్ప్రెస్ అంత ఫాస్ట్గా వెళ్ళడం అయితే చూసింది నేను ఇక్కడ ఎటువంటి ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే వీడియోలో షేర్ చేయలేదనమాట ట్రైన్ ఎలా మూవ్ అవుతుందో అలాగే యాజ్టీస్గా అంతే పెట్టేశాను వీడియోని ఓకే మొత్తానికైతే ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోగానే మా ట్రైన్ కూడా అయితే స్టార్ట్ అయిపోయిందనమాట చూసారు కదండి ఇక్కడ మా ట్ర మా ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది అండ్ అంతేకాకుండా ఏ ఊరు వస్తుంది అని సార్ కిటికీ పక్కన కూర్చొని చూస్తూ ఉన్నాము చిట్్యాల వచ్చేసింది చూసారు కదండి ఏ స్టేషన్స్ వస్తున్నాయి ఏ నేమ్స్ ఉన్నాయి అనేది విండో పక్కనే కూర్చొని చక్కగా వ్యూని ఎంజాయ్ చేస్తూ ఏ ఊరు వచ్చింది అనేది మనకి ఐడియా కోసం కూడా ఉంటుందని చెప్పేసి నేనైతే కొన్ని కొన్ని వీడియోస్ అయితే తీసాను అనమాట ఓకే ఇక్కడ చిట్యాల ట్రైన్ స్టార్ట్ అవ్వగానే శివ అయితే విండో సీట్కి అయితే మారాడనమాట ఈ శివ విండో సీట్కి మారాక కొంచెంసేపు అక్కడ కూర్చొని మళ్ళీ ఆ తర్వాత కొంచెంసేపు అయితే యువతలకు వచ్చేసారు మొత్తానికి ట్రైన్లో జర్నీ అయితే ఫుల్ ఎంజాయ్గా అయితే జరిగిందనమాట అంత చక్కగా అయితే హ్యాపీగా జర్నీ అయితే చేశాము మొత్తానికి ఆపోజిట్ ట్రైన్ చూసారా ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుందో మా ట్రైన్ చాలా స్లోగా వెళ్తుంది అది మీకు ఇప్పుడు కనిపిస్తుంది చూడండి మా ట్రైన్ వెళ్ళిపోయాక ఈ ట్రైన్ ఎంత స్లోగా వెళ్తుంది అనేది మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనం బీబీ నగర్ దగ్గరకైతే వచ్చేసామండి అంటే ఇక్కడ బీబీ నగర్ బోర్డు చూడగానే మాకైతే అర్థమైపోయింది ఏంటి అనుకుంటున్నారా సికింద్రాబాద్కి దగ్గరలో ఉన్నామని అయితే అర్థమైపోయిందండి కానీ ట్రైన్ జర్నీ అనేది చాలా హ్యాపీగా అయితే స్టార్ట్ అయ్యాము అండ్ హ్యాపీగా అలాగే దిగామనమాట కానీ మీలో ఎంతమందికి ట్రైన్ జర్నీ ఇష్టం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అంతేకాకుండా ఈ నగర్ నుంచి మధ్య మధ్యలో కొన్ని స్టేషన్స్ అయితే ఉన్నాయి అక్కడైతే కొన్ని చిన్న చిన్న స్టేషన్స్ అయితే ఉన్నాయండి అక్కడైతే ట్రైన్ అయితే ఆగలేదు కానీ ఏ ఊరు వెళ్తుంది అనేది ఒక చిన్న వీడియో అయితే అలాగే కంటిన్యూ చేశాను అనమాట ఇప్పుడు ఇది వచ్చేసి చెర్లపల్లి దాకా వచ్చామండి ఈ చెర్లపల్లి స్టేషన్ అయితే దాటాక మళ్ళీ ఇలాగే కొన్ని చిన్న చిన్న స్టేషన్స్ అయితే ఉన్నాయండి ఆ స్టేషన్స్ కూడా దాటాక సికింద్రాబాద్ అయితే వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చే స్టేషన్ ఏంది అనుకుంటున్నారా చెర్లపల్లి దాటంగానే మనకి మౌలాలి అయితే తగులుతుంది ఇక్కడ మౌలాలి స్టేషన్ కూడా దాటేస్తున్నాం అనమాట ఇది కూడా దాటాక ఆ తర్వాత మనకి సికింద్రాబాద్ అయితే వస్తుందనమాట మొత్తానికి ఇప్పుడు మనం మౌలాలి దగ్గరలో అయితే ఉన్నామండి ఒకసారి చూడండి ఇక్కడ బోర్డు అయితే ఉంది మౌలాలికి అయితే వచ్చాము ఇది చిన్న చిన్న స్టేషన్స్ కొన్ని ట్రైన్స్ అయితే ఆగుతాయి కొన్ని కొన్ని ట్రైన్స్ అయితే ఆగవన్నమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం సికింద్రాబాద్కి అయితే వచ్చేస్తున్నాము ఈ సికింద్రాబాద్ స్టేషన్ రాగానే అంటే మేమైతే లగేజ్తో రెడీగా అయితే అనుకున్నాం ఎందుకంటే నెక్స్ట్ షాపే బేగంపేట అనమాట ఈ సికింద్రాబాద్లో ఒక ఫైవ్ మినిట్స్ అలాగా ట్రైన్ అయితే ఆపారు ఇంకా తర్వాత స్టార్ట్ అయిపోయింది అండ్ అలాగే మళ్ళీ మా లగేజ్తో రెడీగా ఉన్నాం కదండి ట్రైన్ అయితే దిగేటానికైతే రెడీగా ఉన్నాము అండ్ ఇక్కడ సికింద్రాబాద్ అయితే వచ్చేసింది ఒకసారి చూడండి ఇక్కడ బోర్డు అయితే కనిపిస్తుంది కదా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అని కానీ మెంబర్ ఆఫ్ పర్సన్స్ అయితే ఇక్కడ దిగిపోయారండి చాలామంది సికింద్రాబాద్లో ట్రైన్ మొత్తం ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది ఆ తర్వాత బేగంపేట కూడా దగ్గరకు వచ్చేస్తుందని చెప్పాను కదా ఇంకా మేము కూడా ఈ విధంగా రెడీగా అయితే ఉన్నాము లగేజ్ తీసుకొని ట్రైన్ మొత్తం ఖాళీగా ఉంది చూసారు కదండి ఈ విధంగా మొత్తానికైతే ట్రైన్ అంతా ఖాళీ అయిపోయింది ఇంకా మేము కూడా అయితే బేగంపేట స్టేషన్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ చూడండి బేగంపేట కనిపించింది కదా ఇక్కడ బేగంపేటలో అయితే దిగేశాము ఇంకా మా ట్రైన్ అయితే కదిలి మూవ్ అయ్యి వెళ్ళిపోతూ ఉంది ఇదిగోండి ఈ ట్రైన్లోనే మేమైతే దిగామనమాట మొత్తానికి ఫంక్షన్కి అయితే అటెండ్ అవుతున్నామన్నాను కదండి ఆ ఫంక్షన్ ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూడండి అండ్ అంతేకాకుండా ఇక్కడ మేమందరం చాలా మంది మెంబెర్స్ అయితే వచ్చాము ఇక్కడ చూడండి ఒక్కసారి వీడియోలో అయితే మీకు అర్థమవుతుంది ఇంతమంది అందరం కలిసి ఆ ట్రైన్లో అయితే వచ్చాము రాగానే ఇంటికి వెళ్ళగానే మా అక్కయ్య అయితే అందరికీ లంచ్ అయితే ప్రిపేర్ చేసింది అందరం కలిసి లంచ్ అయితే చేస్తున్నాము నెక్స్ట్ వీడియోలో ఆ ఫంక్షన్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్